బహుశా తెలుగు సమాజంలో గద్దరు పాట వినని మనిషి ఉండకపోవచ్చు. అట్లాంటి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ వ్యక్తిగతంగా నేను ఆయన పాటల అభిమానిగా ఆయనతో కలిసి పనిచేసే ఒక అరుదైన అవకాశం లభించడం అనేది ఒక 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో 1996 నుంచి మొదలుపెట్టి 2014 వరకు ఆయనతో దగ్గరగా పనిచేసే అవకాశం ఏర్పడింది. గద్దర్ అంటే తెలుగు సాహిత్యంలో ఒక లెజెండ్, ప్రపంచ సాహిత్యంలో ఒక లెజెండ్. పాట అంటే గద్దర్, గద్దర్ అంటే పాట. మేము తెలుగు సాహిత్యం బోధించే ఒక టీచర్గా, తెలుగు సాహిత్య విద్యార్థిగా గద్దర్ను మేము ఎట్లా అర్థం చేసుకుంటాము, ఎట్లా బోధిస్తామంటే, తెలుగు సాహిత్యంలో ఒక నన్నయ్య ఉన్నాడు, ఒక పాల్కురికి సోమనాథుడు ఉన్నాడు ఒక కాలంలో, మరో కాలంలో అల్లసాని పెద్దన ఉన్నాడు, ఇంకో కాలంలో గురిజాడ అప్పారావు ఉన్నాడు, ఇంకో కాలంలో శ్రీశ్రీ ఉన్నాడు. మొత్తం 1000 ఏళ్ల తెలుగు సాహిత్యాన్ని ఇట్లా చెప్పుకుంటూ వచ్చినప్పుడు మరొక కాలంలో ఈ తెలుగు సాహిత్యానికి గద్దర్ ఉన్నాడు. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఒక 5 మంది యుగకర్తలు అనుకుంటే గద్దర్ తెలుగు సాహిత్యానికి ఒక యుగకర్త. అట్లాంటి యుగకర్త ఇవాళ మన ముందు లేడు. కానీ ఆయన నిర్మాణం చేసిన శివసాగర్ గారు ఒక సందర్భంలో రాశారు, కాలం కడుపుతో ఉండి కవిని కన్నది అన్నాడు ఆయన. ఆ కాలం కడుపుతో ఉండి 1970 నక్సల్బరి వసంత మేఘగర్జన కాలం కడుపుతో ఉండి గద్దర్ను కన్నది. గద్దర్ అంటే ఇక్కడ నేల మీద ఒరిగిపోయిన అమరవీరులు. గద్దర్ అంటే భూమి పోరాటం. గద్దర్ అంటే వర్గ పోరాటం. గద్దర్ అంటే విప్లవ పోరాటం. గద్దర్ అంటే వసంతకాలపు నక్సల్బరి మేఘ గర్జన. ఆ గద్దర్ ఈ తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పాడు. శ్రీశ్రీ ఏ అన్నాడు స్వయంగా. ఆయన రాసిన కవిత్వం, శ్రీశ్రీ రాసిన కవిత్వం ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు. శ్రీశ్రీ రాసిన కవిత్వం కేవలం మధ్యతరగతి జీవుల దగ్గర మాత్రమే ఉన్నది. కానీ ఆ కవిత్వాన్ని, ఆ పాటని, ఆ సమస్యని ప్రజల వద్దకు తీసుకెళ్ళి, వరం మీన నడిచినప్పుడు, వంగి నాట్లు వేసినప్పుడు, కొడవలెత్తి కోసినప్పుడు, మోపులెత్తి మోసినప్పుడు, కుప్ప కొట్టినప్పుడు, తూర్పార పట్టినప్పుడు, భూమి కడుపులో కళ్ళు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపువ్వు లాంటి మెతుకుల్ని తీసి మన కంచంలో పోసే రైతు గురించి గద్దరు పాట పాడాడు. రాజకీయ విప్లవ రాజకీయాన్ని పరిచయం చేశాడు. ఈ తెలుగు సమాజంలో రాజకీయాలంటే గద్దరు పాట ద్వారా నేర్చుకున్నాం మా తరమంతా, మా తర్వాతి తరం కూడా. ఎప్పుడు సమాజం ఏ టర్ను తీసుకుంటే ఆ టర్నులో గద్దర్ ఉన్నాడు. గద్దర్ అంటే కేవలం ఒక మహాకవిగా, ఒక లెజెండ్గా మాత్రమే కాకుండా ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన అద్భుతమైనటువంటి రాజకీయ భవిష్యత్తు, రాజకీయంగా ఆయన ఒక భవిష్యత్తును కలగన్నాడు. సమాజంలో 1970 నక్సల్బరి పోరాటం వస్తే 1980 వచ్చేసరికి కారంచడు సంఘటన జరిగినప్పుడు, కారంచడులో కలదొక పల్లె, పల్లె పేరు రా మాదిగ పల్లె, మాల సాయబు వడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది అని చెప్పి పాటబాడి ఆనాటి కారంచడు ఉద్యమాన్ని ఉరుతలూగించినటువంటి గద్దర్. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, తెలంగాణ ఆయన రాసిన పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని పాట రాస్తే ఆ పాట తెలంగాణ సమాజాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది. కనుక గద్దర్ తెలుగు సాహిత్యం అట్టడుగు వర్గంలో పుట్టిన తూప్రాన్ తుపాను బిడ్డ గద్దర్. ఆ తూప్రాన్ తుపాను బిడ్డని తీర్చిదిద్దిన సిరిమల్లి చెటకింద లచ్చుమమ్మ, ఓ లచ్చుమమ్మ ఆ తల్లి తన తల్లి గురించి రాసుకొని ఉండవచ్చు. ఎద్దోల వెనకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో, నీ నడుమూలే ఇరిగిన లచ్చుమమ్మో అని తన తల్లి గురించి రాస్తే ఈ దేశంలో ఉన్న తల్లులందరూ, ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ, ఒరి నాట్లు వేసే తల్లులందరూ గద్దరు మా గురించే రాశాడు అని అనుకున్నారు. ఒక చరిత్ర చెప్పాలి ఖచ్చితంగా, గద్దరు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రజలతో వరంగల్లులో రైతుకూలి మహాసభలు జరిగాయి 1990. ఈ రైతుకూలి మహాసభలు జరుగుతున్నప్పుడు వేదిక మీదకి గద్దరు వచ్చి పాట పాడితే అక్కడున్నటువంటి 15 లక్షల మంది తల్లులు మా బిడ్డల గురించి పాడుతున్నాడు అని ప్రతి తల్లి, బిడ్డను కోల్పోయిన ప్రతి తల్లి, వీరుని కోల్పోయిన ప్రతి తండ్రి మా బిడ్డ గురించి పాడుతున్నారు అనుకున్నంతగా ఒక కథాగానాన్ని ఆలపించి 15 లక్షల మందిని దుఃఖపూరితం చేశాడు గద్దరు. అది గద్దరు శక్తి. నిజాం కాలేజ్ గ్రౌండ్లో నిండు వర్షం కురుస్తుంటే ఆ వర్షానికి గద్దరు వచ్చి అంతకుముందు ఒక వక్త మాట్లాడుతున్నాడు, ప్రజలందరూ కదిలిపోయారు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అప్పుడు గద్దరు వేదిక మీదకి వచ్చి, ప్రజలారా, ఇది మన జీవిత పోరాటం, ఇది మన చెమట చుక్కల పోరాటం, మీరు కూర్చున్న కుర్చీని పైకెత్తి నిలబడండి, నేను పాట పాడతాని. 2 గంటల సేపు నిండు జోరు వర్షంలో పాట పాడి 1 లక్ష మంది నిలబెట్టిన శక్తి గద్దరు పాటకు తప్ప ఇంకెవరికి లేదు.
మీరన్నట్టుగా నాలుగు తరాల ఉద్యమాలు, ఒకవైపు 1969 ఉద్యమం కానీ లేకపోతే విప్లవ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగినటువంటి కారంచేడు ఉద్యమం, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరిగినటువంటి అన్యాయాల మీద ప్రతి ఊరు కూడా తిరుగుతూ ప్రచారం చేసి మనం ఇట్లుండాలి అనే దాన్ని ప్రచారం చేసి ఈ నాలుగిటిని మీరు ఒక ప్రొఫెసర్గా ఎట్లా వర్ణిస్తారు? అయితే ఇక్కడ గద్దరు నక్సల్పరి పోరాటంలో నుంచి వచ్చినప్పటికీ విప్లవం అంటే కేవలం ఏకశిలా సదృశ్యంగా జడతరకంగా యాంత్రికవాదంగా ఉంటుంది అని అనుకునే వాళ్ళకి గద్దర యొక్క ఉదాహరణ. విప్లవం అంటే ఈ దేశంలో ఉన్న దళితులు, ఈ దేశంలో ఉన్న బీసీలు, ఈ దేశంలో ఉన్న మైనార్టీలు, అణచివేత గురవుతున్న ప్రజలు భిన్న రూపాల్లో పోరాటాలు చేస్తారు. ప్రతి పోరాటం కూడా సమాజ మార్పుకు కారణమవుతుంది. ప్రతి పోరాటం కూడా ఒక కదలికను తీసుకొస్తుంది. కనుక ప్రతి పోరాటంలో మనం ఉండాలి అని గద్దర్ అనుకున్నాడు. అనుకున్నాడు కనుకనే సమాజంలో ఎట్లాంటి కదలిక వస్తే ఆ కదలికని అందుకొని దానికి పాట పాడాడు. ఒడ్డేరొల్ల మండి మేము బాబు అని అక్కడ బండల మీద ఎండ కొడుతుంటే, బండ కాలుతుంటే, కాళ్ళు బొబ్బలు ఎక్కుతుంటే, ఆ బొబ్బలు పగిలిపోయి నెత్తురు కారుతుంటే, చీము కారుతుంటే వారి జీవితం ఎట్లా ఉందో వారి గురించి పాట రాశాడు. గొల్లలో గొల్లకురమ గోత్రం వింటావా, ఓ రబ్బిగా గొల్లొల్ల బాధలు వింటావా, ఓ రబ్బిగాని గొల్లొల్ల జీవితం గురించి పాట రాశాడు. మనందరికీ తెలుసు ఈ దేశంలో స్త్రీలు అణచివేత గురేటటువంటి స్త్రీలు, అది సినిమా మాధ్యమంలోకి వెళ్ళి ఉండవచ్చు కానీ నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ అనే పాట ఎంత అద్భుతమైన పాటనో, అందులో కవిత్వ విలువలు, సాహిత్య విలువలు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదలు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారండి, మేము తెలంగాణ తెచ్చామండి, మేమే తెలంగాణకు పురుడు పోసామని మాట్లాడుతున్నారు. వీళ్ళెవరు తెలంగాణ ఉద్యమంలో కళ్ళు తెరవకముందు 1997లో భువనగిరి సభ జరిగింది. భువనగిరి డిక్లరేషన్ ఇచ్చారు. ఆ సభ జరుగుతూ ఉన్నప్పుడు గద్దర్ అక్కడికి వచ్చి పాట పాడాడు. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని దాదాపు ఒక 70-80 చరణాలు ఉండే పాట రాశాడు. మొత్తం తెలంగాణ జీవితాన్ని చిత్రిస్తూ 40,000 మంది వచ్చినటువంటి ఆ సభలో గద్దరు పాడిన పాటకి ఉచ్చేదీతులైనటువంటి ప్రజలు, తర్వాత 97 మార్చిలో ఈ సభ జరిగితే ఆ సభకి పూర్వరంగాన్ని రూపొందించి సాంస్కృతిక ఉద్యమ నిర్మాణాన్ని గద్దరు చేస్తే సరిగ్గా 6 April నాడు ఆనాటి కోస్తాంధ్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గద్దరు మీద కాల్పులు జరిపి తెలంగాణ పాట పాడినందుకే గద్దరును చంపాలనుకున్నది. ఆయన శరీరంలోకి 6 bullets దింపింది. నిజానికి గద్దర్ ఇంకా 20 బతకాల్సిన వాడు. గద్దరుకు ఏ వ్యాధులు లేవు, ఎలాంటి సమస్య లేవు. గద్దర్ కష్టజీవి, కష్టజీవి కుటుంబం నుంచి వచ్చినవాడు. వాళ్ళ తల్లి ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని పుట్టినటువంటి వాడు. ఎప్పుడైతే తూటాలు ఆయన శరీరంలోకి వెళ్ళాయో, వెన్నుపూసని తర్వాత ఊపిరితిత్తుల్ని బాధ పెట్టినటువంటి ఆ తూటాల వలన ఆయన షుగర్ వ్యాధికి గురయ్యాడు. తర్వాత గుండె సంబంధిత వ్యాధులు వచ్చాయి, దానివలన ఇవాళ మరణించాడు. అంటే చంద్రబాబు నాయుడు దించిన తూటాల వలన ఇవాళ మరణించాడు. ఎందుకోసం గద్దరు తెలంగాణ కోసం పాట పాడినందుకు, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు. మరి 96లో ఆయన తెలంగాణ గురించి పాట పాడితే మళ్ళీ వరంగల్లో 97 డిసెంబర్లో వరంగల్ డిక్లరేషన్ జరిగింది. ఆ వరంగల్ డిక్లరేషన్లో ఆనాడు నయం మూట ఎవరైనా వేదిక ఎక్కితే బాంబులు పెట్టి పేల్చేస్తామని అన్నారు. గద్దరు కాళోజీ ఇద్దరు వేదిక ఎక్కి రండిరా, ఎవరు బాంబులు పెట్టి పేల్చేస్తారో తెలంగాణ ప్రజల కోసం మేము త్యాగం చేయడానికి సిద్ధపడినామని చెప్పి వాళ్ళు వేదిక మీదకి వచ్చి వరంగల్ డిక్లరేషన్ గద్దరే ఇచ్చాడు 97. ఆనాటికి ఎవరు లేరు తెలంగాణ ఉద్యమంలో. వీళ్ళందరూ 2001లో పార్టీ పెట్టుకొని కళ్ళు తెరిచి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. ఇవాళ గద్దరును ఓను చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు. కనుక తెలంగాణ ఉద్యమాన్ని మొదటి నుంచి నిర్మాణం చేసి ఆ ఉద్యమానికి సాంస్కృతిక దృక్పథాన్ని ఇచ్చి, ఆ ఉద్యమానికి రాజకీయ దృక్పథాన్ని ఇచ్చి పాట రాసి ప్రజల్ని చైతన్యం చేసిన గద్దర్ మనందరికీ తెలుసండి. తెలంగాణ ప్రజాఫ్రంట్ పెడితే ఈ రాజకీయ నాయకులందరూ యాగాల పేరు మీద ఇళ్లలో పడుకున్నప్పుడు గద్దరు తెలంగాణ ప్రజాఫ్రంట్ పెట్టి ఊరూర తిరిగాడు. అంతకన్నా ముందు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మేమందరం అందులో భాగస్వామ్యంగా ఉన్నాం. ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టి శాంతి యాత్ర చేశాడండి గద్దర్. బెల్లంపల్లి నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు, కొత్తగూడెం వరకు, అటు నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ వరకు శాంతి యాత్ర చేసి మొత్తం తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజాఫ్రంట్ పెట్టి దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇంత పోరాటం చేసిన గద్దర్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత గద్దరు మీద నిర్బంధం, గద్దరు మీద కేసులు, గద్దరును భయపెట్టడం, గద్దరు పోయి హాస్పిటల్లో పడితే మరి ఈ ప్రభుత్వమే ముందుకొచ్చి గద్దర్ అంటే తెలంగాణ సంపద, గద్దరు కేవలం విమలక్కకు మాత్రమే సంబంధించిన గద్దరు కాదు, గద్దర్ అంటే కేవలం సూర్య వెన్నెలకు సంబంధించిన గద్దరు మాత్రమే కాదు, గద్దర్ అంటే తెలంగాణ ఈ దేశ సంపద,
ఈ ప్రజల సంపద గద్దర్. మరి అట్లాంటి తెలంగాణ సంపద అయిన గద్దర్ను తీసుకెళ్ళి ఒక మంచి ఢిల్లీకి తీసుకెళ్ళి లేదా అమెరికాకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించవచ్చు కదా. ఇక్కడ ఒక సంప్రదాయం ఉన్నది, మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం. వాజ్పేయి గారికి ఆయనకు ఒక వ్యాధి వస్తే ఆయన వ్యాధిని నయం చేయించడానికి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు, వాజ్పేయి ప్రతిపక్ష పార్టీ, ఆయన బీజేపీ పార్టీ, రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ వాజ్పేయి గారిని విదేశాలకు పంపించి ఆపరేషన్ చేయించి ఆయనను బతికించాడు. మరి అట్లాంటి ఒక పార్లమెంటరీ సంప్రదాయం ఉన్నది ఇక్కడ. మరి ఇదంతా ఎందుకు చేయలేకపోయారు? కనుక గద్దరు ప్రతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశ ప్రతి మూల మలుపులో, ప్రతి సామాజిక సందోహంలో భాగంగా తన పాటని ఈటలాగా విసిరాడు. చివరగా మిమ్మల్ని ఎక్కువగా కదిలించిన పాట, గద్దర్ రాసిన పాటల్లో మిమ్మల్ని ఎక్కువ కదిలించిన పాట ఏంటి? నేను ఇంతకుముందే చెప్పాను, నన్ను మాత్రమే కాదు 15 లక్షల మందిని లేదా ఈ రాష్ట్రంలో కొన్ని కోట్ల మందిని కదిలించిన పాట కాబు కావున కాకులరసే తలుపు తెరసి పలకరిస్తాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా, మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది, దర్జీ వాళ్ళు గుట్టరాని, తమ్ము నీకు షర్టు తెస్తాము నీకు ప్యాంటు తెస్తానంటే ఏది వద్దని జిద్దు చేస్తివి, అలిగి అన్నం తినకపోతివి, తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము, మీరు పాల పిట్టై చూసిపోతారా, మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా, మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా, మా బిడ్డలు ఇంటి ముందల పెరడులో నా మొక్కజొన్న సేను పెడతాం, ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం, మీరు మొక్కజొన్న కంకులవుతారా, మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా, మా బిడ్డలు కట్టిన ఆ తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమూలే సాదుకుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావలుంటాం, తల్లి లాగను నాకు తుంటే తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే, మా పురిటి నొప్పులయ్యి వస్తారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా, మా బిడ్డలు వద్దురా వద్దురా కొడక దొరలతోని యుద్ధం వద్దని, నెత్తినోరు మొత్తుకున్న ఎంత చెప్పినా వినకపోతివి, మొండివాడివి దండివాడివి శ్రమలు నిండిన గుండెవాడివి, ఎత్తిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలనంటివి, మీ నెత్తుటి జెండా నిచ్చిపోతారా, మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా, మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా, మా బిడ్డలు చివరగా మీరు గద్దర్ను కలిసినప్పుడు ఎట్లాంటి అంశాలు మీ మధ్య ఇద్దరి మధ్య చర్చకు వచ్చేసా? చాలా మంచి ప్రశ్న చివరికి అడిగారండి. నేను ఈ నెల ఈ సంవత్సరం మార్చిలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని యూనివర్సిటీలలో డిగ్రీ కాలేజీలో పనిచేసే 105 మంది తెలుగు లెక్చరర్లని, తెలుగు ప్రొఫెసర్లను పిలిచి ఒక ట్రైనింగ్ చేశాను ఓయూ ఆర్ట్స్ కాలేజీలో. ఆ ట్రైనింగ్ చేసినప్పుడు గద్దర్ అన్నని చాలా ఇష్టంతో నేను ఆ సభకి పిలుచుకున్నాను. ఆ సభకి పిలిస్తే అక్కడ ఉన్న లెక్చరర్లు ప్రొఫెసర్లు అనే దృష్టిలో పెట్టుకొని గంటన్నరసేపు గద్దర్ అన్న పాట ఎట్లా పుట్టింది, పాట ఎట్లా విస్తరించింది, ఆ పాట ఉండే ప్రత్యేకత ఏమిటని గంటన్నరసేపు క్లాస్ చెప్పాడు. ఆనాడు అన్నాడు, నీవు ఎట్లా చెప్పమన్నావో అట్లా చెప్పానా లేదా బిడ్డ అని అడిగాడు. అన్నా 30 ఏళ్ళుగా మిమ్మల్ని దగ్గరగా గమనిస్తున్నాను, మీ పాటలంటే అమితంగా ప్రేమిస్తాను, ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు నీవు పాట, పాటకి నీవు పర్యాయ పదం, అట్లాంటి పాటని ఇక్కడొచ్చిన 105 మంది తెలుగును బోధించే రాష్ట్రంలో అన్ని కాలేజీలు ఒక్కొక్క లెక్చరర్ అంటే 5000 మందికి బోధిస్తారు, 5000 మందికి పాఠం చెప్పే 105 మందికి నువ్వు ఆ పాఠం బోధించావు అని ఆ రోజు చాలాసేపు మాట్లాడుకున్నాం. నా దగ్గరికి డిపార్ట్మెంట్లకు వచ్చి, తెలుగు డిపార్ట్మెంట్లకు వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు చివరి మా మధ్యన జరిగినటువంటి సంభాషణ, మార్చిలో అదే చివరి సంభాషణ, ఒక మాట అన్నాడు, ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఈ నేల మీద మనం ఎక్కడైతే పుట్టామో
ఊరికి దూరంగా చిల్లులు పడిన పూరి గుడిచలో ఉదయిస్తున్న సూర్యునిపై చిర్రా చిటికిన పుల్ల తీసుకొని దరువేసే ఆ కులం నుంచి పుట్టినటువంటి మనం, మన విముక్తి ఎక్కడ ఉంది అంటే మనం పోరాటం చేయకుండా మనకు విముక్తి జరగదు. అయితే పోరాటం చేసేటప్పుడు మనకెదురుగా నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక గోడ ఉన్నది, మనం వెళితే నేరుగా వెళితే ఆ గోడ తగులుతుంది అని తెలిసినప్పుడు కాస్త గోడ తప్పించుకొని వెళ్ళటం అనేది నేర్చుకోవాలి బిడ్డ అని చెప్పాడు. ఇది ఆయన నాకు సూచించినటువంటిది. కనుక ఈ దేశంలో పోరాటం లేకుండా, విప్లవం లేకుండా ఇంకో ప్రత్యామ్నాయ మార్గం మాకు విముక్తి లేదు. మా కులాలకు విముక్తి, మా జాతులకు విముక్తి, పేద ప్రజలకు విముక్తి లేదు. కనుక ఆయన నడిచిన దారి చివరి వరకు తుదకంటూ ఆయన ప్రజల వైపే నిలబడ్డాడు. ఎన్ని సమస్యలైనా ఉండవచ్చు ఆయా సందర్భాల్లో, చాలామంది అంటూ ఉంటారు చిన్నజీయరు గురించి రాశాడని ఇంకోటి ఇంకోటి అని, నేను వాడి జోలికి వెళ్ళటం లేదు. ప్రజాకవి కాళోజీ గారు ఎమ్మెల్సీగా పనిచేశారు, కానీ కాళోజీని నెత్తిన పెట్టుకొని ఊరేగాం, ఆ గౌరవం ఉన్నది నాకు. ప్రజాకవి కాళోజీ గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేశాడు, అయినా కాళోజీ గారు మనకు ప్రజాకవి, ధిక్కారపు స్వభావం కలిగిన ప్రజాకవి, ఆ గౌరవం మనకున్నది. దాశరథి గారు, దాశరథి కృష్ణమాచార్యుల గారు ప్రభుత్వ కవిగా విన్నాడు, చాలా రోజులు ప్రభుత్వ కవిగా పనిచేశాడు, ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు. అయినా దాశరథి గారి కవిత్వాన్ని నోరారా పాడుతూ ఉన్నాం, నోరారా చెబుతూ ఉన్నాం. శ్రీశ్రీ గారు మా విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆనాడు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తీసుకొస్తే 20 సూత్రాల పథకాన్ని సపోర్ట్ చేశాడు శ్రీశ్రీ, కేంద్ర ప్రభుత్వ పథకాన్ని. అయినా శ్రీశ్రీ మహాకవి, మా అందరికీ మనందరికీ గొప్ప సాహిత్యాన్ని ఇచ్చినవాడు. వీళ్ళతో పోల్చుకున్నప్పుడు గద్దరు ఎన్నడు ఏ పార్టీలోకి వెళ్ళలే, గద్దరు ఏ పార్టీలో పదవులు తీసుకోలే, గద్దరు ఎవరికి లొంగిపోలే, గద్దరు ఎవరితోనూ డబ్బులు తీసుకోలే, గద్దరు ఎవరితోనూ రాజు పడలే, గద్దరు ఎవరి కాళ్ళు మొక్కలే. గద్దరు ఎప్పుడైనా ధిక్కార స్వరమే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఆ ధిక్కార స్వరం మాకెప్పటికీ ఆదర్శం. ఆయన పాట ఆదర్శం, ఆయన ఆచరణ ఆదర్శం. ఆయన ఈ దేశంలో ఏ విప్లవం కోసమైతే కలగన్నాడో, ఏ విముక్తి కోసమైతే కలగన్నాడో, దానికోసం నడవటంలోనే మా విముక్తి ఉందనేది మేము భావిస్తున్నాం.